Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి అర్జెంటుగా ఇంధనం కావాలట. రోజురోజుకు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. మిత్రులు ప్రత్యర్థులు అవుతున్నారు, ప్రత్యర్థులు మిత్రులు అవుతున్నారు. ముఖ్యంగా రానున్న ఏపీ ఎన్నికలలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తుపై ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. పొత్తులు కుదిరే పక్షంలో పై మిత్రులపై చేయి సాధించాలన్నా, పెద్దన్నగా తమ మాట చెల్లుబాటు కావాలన్నా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ వేవ్ ప్రారంభమైంది. ఎన్నికలు జరగడమే తరువాయి అన్న సంకేతాలను పంపించాలన్నా ప్రతిదానికి రూపాయి అవసరమవుతోంది. రూపాయి లేకుండా ఏ పనే జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పటి వరకు పలు కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు పేరుతో జిల్లాల పర్యటన జరుపుతున్నారు. మినీ మహానాడులు కూడా జరపాల్సి ఉంది. ఒక్క మహానాడుకే భారీగా ఖర్చు అయింది. రానున్న రోజుల్లో ఈ ఖర్చు మరింతగా పెరగబోతోంది. అప్పటి వరకు పార్టీకి ఆర్థికంగా ఒక భరోసా కావాలంటే ఏం చేయాలనే విషయమై అధిష్టానం దృష్టి సారించింది. నేతలు ఆర్భాటంగా విరాళాలు ప్రకటిస్తారే కానీ పార్టీకి సాయం మాత్రం అందదని చంద్రబాబు స్వయంగా మహానాడులోనే చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యపడడం లేదు. ఎన్నికలలో నిలబడే అభ్యర్థులు భారీగా డబ్బులు వెదజల్లడంపైనే దృష్టి సారించారు. ప్రతి రాజకీయ పార్టీలోనూ ఇదే పరిస్థితి. అంగబలం, ఆర్థిక బలం ఉన్న అభ్యర్థులే ఆయా పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. ఈ రెండు బలాలు ఉన్నవారైతే ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థులను బలంగా ఢీకొడతారనే నమ్మకం అన్ని పార్టీల్లో వ్యక్తమవుతోంది. అటువంటి వారి కోసమే అన్ని పార్టీలు వెతుకులాటలు ప్రారంభించాయి. నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలన్నా, జిల్లాల పర్యటన సమయంలో హంగు ఆర్భటం కనపడాలన్నా రూపాయి అవసరమవుతోంది. జిల్లాల్లో మినీ మహానాడులకు స్థానిక నేతలు కొందరు ఖర్చు పెడుతున్నా మరికొంత కేంద్ర కార్యాలయం సర్దుబాటు చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఇన్ఛార్జీలు పలువురు ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి అప్పుడే ఖర్చు చేయడం ఎందుకు అనే ధోరణిలో ఉండడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నట్లు తెలుస్తోంది. అటువంటి నేతలను గుర్తించి ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం చేయడంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. రానున్న రోజుల్లో టీడీపీ మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోందని పార్టీకి